నమస్కారం ఈటీవీ కి స్వాగతం వివేకా హత్య కేసులో జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ సునీతారెడ్డి డిమాండ్ చేశారు ఈ కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారని చెప్పిన ఆమె గొడ్డలితో వివేకాను హత్య చేశారని చెప్పినప్పుడు ఆయనను సీబీఐ ఎందుకు విచారించడం లేదని ఢిల్లీలో ప్రశ్నించారు ఈ కేసులో సీబీఐ నిందితుల జాబితాలో చేర్చిన వారితో పాటు మరికొందరి పాత్ర కూడా ఉందన్న ఆమె ఆ విషయాన్ని సీబీఐకి స్పష్టంగా చెప్పినట్లు వివరించారు వివేకానందరెడ్డి హత్య విషయంలో ప్రజా తీర్పు కావాలని సునీత కోరారు తన వారికే తీరని అన్యాయం చేసిన జగన్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించొద్దని ప్రజలకు విన్నవించారు హంతకులు ప్రజలను పాలించకూడదన్నారు విలువలు విశ్వసనీయత అంటూ పదే పదే జగన్ తన తండ్రి హత్య కేసులో ఎలాంటివేవీ చూపలేదని సునీత ఆక్షేపించారు వివేక హత్య కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డికి తప్పక శిక్ష పడాలని సునీత డిమాండ్ చేశారు సీబీఐ విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సునీత విచారణ ఆలస్యమైతే దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారుతుందని పేర్కొన్నారు తన న్యాయం చేయాలని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పిన ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు అబ్సల్యూట్లీ ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ యు డోంట్ వాంట్ యూ మర్డ్రస్ టు బీ రూలింగ్ యూ యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ ప్రజలకి అందరికీ ఒక రిక్వెస్ట్ ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ అయ్యండి ఇంత వంచన చేసిన పార్టీకి మోసం చేసిన పార్టీ ప్లీజ్ ఓట్ అయ్యకండి ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు సునీతను ఉసిగొల్పి ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు వివేకాను హత్య చేసేందుకు అప్పటి ఆయన ప్రత్యర్థులు బీటెక్ రవి కుట్ర చేసి ఉండొచ్చన్నారు వాళ్లు కాదని ఏడాది తర్వాత ప్లేటు పెరాయించిన సునీత ఇప్పుడు జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైకాపాకు ఓటు వేయొద్దని సునీత నినాదం ఇవ్వటమేంటని ప్రశ్నించిన సజ్జల బట్టే ఆమె ప్రతిపక్షాలతో కలిసిపోయినట్టు స్పష్టమవుతోందన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైకాపా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దంపతులు ఐదు వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సవాల్ చేశారు ఈ మేరకు అనపర్తి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఆయనకు మద్దతుగా వందలాది తెలుగుదేశం నేతలు రామవరానికి తరలివచ్చారు అప్పటికే రామవరంలో భారీగా మోహరించిన పోలీసులు తెలుగుదేశం నేతలు అనపర్తి వెళ్లకుండా అడ్డుకున్నారు నల్లమిల్లిని ముందస్తు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు పార్టీ కార్యకర్తల సహకారంతో పోలీసులను నెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్లోకి ఎక్కి అనపర్తి వెళ్లేందుకు యత్నించారు పోలీసులు ఆపగా కార్లో నుంచి దిగి అక్కడే బైఠాయించారు చాలాసేపు రోడ్డుపై బైఠాయించిన నల్లమిల్లిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అనపర్తి ఎమ్మెల్యేని స్వేచ్ఛగా వదిలేసిన పోలీసులు తమను అడ్డుకోవడంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నిజాయితీ పరుడైతే చర్చకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రెడ్డి తెలిపారు కృష్ణా జిల్లా పామరులో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలను బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చేశారు తొంభై మూడు శాతం మంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ద్వారా లబ్ధి పొందారని సీఎం చెప్పారు ప్రతిపక్షాలపై బురద చల్లటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని భారాస నేతలు ఆరోపించారు చెలో మేడిగడ్డలో భాగంగా బస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న భారాస నేతలు కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు కేసీఆర్ మినహా మిగతా ముఖ్య నేతలంతా మరి కాసేపట్లో మేడిగడ్డను సందర్శించనున్నారు అనంతరం అన్నారం బ్యారేజ్ ని పరిశీలించనున్నారు నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ప్రభుత్వానికి రైతుల కన్నా రాజకీయమే ముఖ్యమైందని కేటీఆర్ విమర్శించారు వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షంపై విమర్శలు ఆపి రైతుల కోసం పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు ప్రభుత్వ ధోరణిని ఎండగట్టడానికి మేడిగడ్డ యాత్ర చేపట్టినట్టు హరీష్ వెల్లడించారు కాళేశ్వరం తప్పిదాలపై నేతలు బహిరంగ చర్చకు రావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సవాల్ విసిరారు మిలియన్ స్ఫూర్తితో మార్చి పదిన ట్యాంక్ బండపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు మేడిగడ్డపై భారాసనే చర్చ ప్రారంభించిందన్న కోదండరాం ఆ చర్చకు తెలంగాణ జనసమితి ముగింపు ఇస్తుందన్నారు ఊరూరా తిరిగి బండారం బట్టబయలు చేస్తామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చెప్పినట్లు కామధేనువు కాదని తెలంగాణ పల్లెట గుదిబండ అన్నారు నేతలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లారంటే తమ తప్పులను తామే అద్దంలో చూసుకోవడం మని కోదండరాం విమర్శించారు కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని కాంగ్రెస్ నేత చల్లా వంశీధర్ రెడ్డి ఆరోపించారు కృష్ణా జిల్లాలో వాటా విషయంలో గత ప్రభుత్వం విఫలమైందన్న ఆయన ఆంధ్ర పాలకులు నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ వారికి సహకరించారని విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనలో కాంగ్రెస్ నేతలు కరివేనా జలశయాన్ని పరిశీలించారు మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల తన పాలనా కాలంలో ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని వంశీచంద్ ప్రశ్నించారు ప్రాజెక్టుల్లో భారాస వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేశారు తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ లోపాలతోనే కుంగిపోయిందన్న ఆయన భారాస నేతలకు ఈ అంశంపై కనీస పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు కృష్ణా జిల్లాలపై తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని నది యాజమాన్య బోర్డు కేంద్ర జలశక్తి శాఖకు పంపింది ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించేది లేదని అసెంబ్లీ తీర్మానించింది నీటిపారుదల శాఖ కార్యదర్శి రాసిన లేఖను కృష్ణా బోర్డు కేంద్రానికి నివేదించింది ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శికి కేఆర్ఎంబీ లేఖ రాసింది యూరియా విషయంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంకల్పం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు గత పదేళ్లలో యూరియా ఉత్పత్తి మూడు వందల పది లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు రెండు వేల పద్నాలుగు నాటికి దేశంలో యూరియా ఉత్పత్తి సామర్థ్యం రెండు వందల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులే ఉండేదని మోదీ గుర్తు చేశారు ఈ లోటు పోడ్చడానికి పెద్ద మొత్తంలో యూరియా దిగుమతి చేసుకోవలసి వచ్చేదని చెప్పిన ప్రధాని అందుకే యూరియా విషయంలో దేశాన్ని స్వయం సమృద్ధి చేయాలని సంకల్పం తీసుకున్నట్లు వివరించారు ఈ దిశలోనే రామగుండం గోరఖ్పూర్ బరౌని ఎరువుల కర్మాగారాలను పునః ప్రారంభించినట్లు మోదీ తెలిపారు జార్ఖండ్ లో పర్యటించిన మోదీ ధన్బాద్ లో ముప్పై ఆరు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేశారు సింద్రీలో కోట్ల వ్యయంతో చేపట్టిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు ఈ కర్మాగారంతో యువతకు ఉపాధికి సంబంధించి వేలాది కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు ఉత్తరప్రదేశ్ లో డబు ఇంజన్ సర్కార్ అంటే ఆటవిక రాజ్యానికి గ్యారంటీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు భారతీయ జనతా పార్టీ సహా ప్రధాని నరేంద్ర మోదీ మీడియా అబద్దాలు చెబుతున్నాయనడానికి యూపీలోని క్షీణించిన శాంతి భద్రతలే నిదర్శనమని రాహుల్ విమర్శించారు మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎత్తి చూపిన రాహుల్ కొన్ని చోట్ల బాలికల మృతదేహాలు చెట్లకు వేలాడాయని అన్నారు ఇటీవల రాంపూర్లో పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న దళిత విద్యార్థిని హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావించిన రాహుల్ మోదీ మీడియా సృష్టించిన తప్పుడు ఇమేజ్ నుంచి బయటకు రావాల్సిన సమయం యూపీలో నేరగాళ్లతో భాజపా జట్టు కట్టడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతి జిల్లాలో ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు భారాస ఎంపీ బీబీ పాటిల్ భాజపాలో చేరారు భాజపా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో భాజపా కండువా కప్పుకున్నారు నిన్న నాగర్కర్నూలు ఎంపీ రాములు భాజపా తీర్థం పుచ్చుకున్నారు దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విధాలా కృషి చేస్తారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా అడ్డగుట్టలు దివ్యాంగులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో దివ్యాంగుల సంక్షేమానికి భాజపా పెద్దపీట వేసిందన్నారు లాలాపేట తార్నాకల నుంచి విజయ సంకల్ప యాత్ర సాగగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రహదారి పొడవున బోనాలు బతుకమ్మలతో స్వాగతం పలికారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో జరిగే రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు కృష్ణదేవరాయలు ప్రకటించారు మరోసారి నరసరావుపేట లోక్సభ స్థానం నుంచే పోటీ చేస్తానని పల్నాడు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విమర్శించారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి అధ్యక్షుడు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు కార్యాలయం ముట్టడికి యత్నించిన నేతలను యువజన విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు రాష్ట్రానికి హోదా అడిగితే అరెస్టులు చేయడం దుర్మార్గమని శ్రీనివాస్ అన్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని లక్ష్మీనారాయణ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులో బాహ్యవలియ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు ఢీకొన్న టిప్పర్ ను పటాన్చెరు పోలీసులు గుర్తించారు ఈ నెల ఇరవై మూడున రామేశ్వరం బండ వద్ద బాహ్యవల్య రహదారిపై లాస్యానందిత కారు ముందు వెళుతున్న టిప్పర్ ను ఢీకొని ఔటర్ పక్కన రైలింగ్ వరకు దూసుకుపోయి ఆగింది ఈ ఘటనలో లాస్యానందిత దుర్మరణం చెందగా ఆమె కారు ఢీకొన్న టిప్పర్ కోసం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు చివరకు నిన్న టిప్పర్ ను గుర్తించిన పోలీసు అధికారులు టిప్పర్ నడిపిన డ్రైవర్ ను తీసుకొచ్చి ప్రశ్నించారు లాస్యానందిత కారు ప్రమాదంపై పూర్తి వివరాలను డ్రైవర్ నుంచి పోలీసులు సేకరించారు